Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీలో కీలక మలుపు. కేంద్రంలో కింగ్ మేకర్ జగన్. కేంద్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. జాతీయ స్థాయిలో బీజేపీ అనుకూల వ్యతిరేక కూటమిలో ఎవరెవరనేది స్పష్టత వచ్చింది. వరుసగా మూడవసారి అధికారం దక్కించుకోవాలనేది ప్రధాని మోదీ వ్యూహం. ఈ రెండు భేటీల్లో తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన మాత్రమే హాజరైంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. మారుతున్న సమీకరణాల్లో ఇప్పుడు సీఎం జగన్ పాత్ర కీలకంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలను అటు బీజేపీ ఇటు బీజేపీ వ్యతిరేక పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బెంగళూరులో ఇండియా పేరుతో 26 పార్టీలు సమావేశమయ్యాయి. ఆ వెంటనే ఢిల్లీలో 38 పార్టీలతో ఎన్డీఏ సమావేశం జరిగింది. విపక్ష కూటమిలో ప్రస్తుతం పార్లమెంట్లో సీట్ల మేరకు కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉంది. అదేవిధంగా ఎన్డీఏలో బీజేపీ 303 సీట్లతో ఉంది. మిగిలిన పార్టీల్లో శివసేన, ఎన్సీపీ నుంచి చీలిన పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల నుంచి కొత్త పార్టీలు ఎన్డీఏలో చేరాయి. అటు తొలి నుంచి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కలిసి ఇండియాగా ఏర్పాటయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన మాత్రమే హాజరైంది. టీడీపీకి ఆహ్వానం లేదు. ఇప్పుడు ఈ రెండు కూటమిలకు ఏపీ, తెలంగాణ, ఒడిశాలోని అధికార పార్టీలు దూరంగా ఉన్నాయి. జేడీఎస్, బీఎస్పీ, టీడీపీ పార్టీలు రెండు కూటమిల సమావేశాలకు హాజరు కాలేదు. ఇందులో ప్రస్తుతం పార్లమెంట్లో బలాబలాలను చూస్తే లోక్సభలో 4వ అతిపెద్ద పార్టీగా వైసీపీ ఉంది. వచ్చే ఎన్నికలలో వైసీపీ మెజారిటీ లోక్సభ సీట్లు సాధిస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఏ కూటమితోనూ కలిసేందుకు సిద్ధంగా లేరు. నవీన్ పట్నాయక్, వైఎస్ జగన్ ఇద్దరూ స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నారు. టీడీపీకి రానున్న రోజుల్లో ఎన్డీఏలోకి అవకాశం వస్తుందా రాదా అనేది తేలాల్సిన అంశం. ఇప్పటి వరకు ఏపీలో టీడీపీ, వైసీపీ నుంచి అవసరమైన సమయాల్లో మద్దతు లభిస్తూనే ఉంది. ఇక రానున్న ఎన్నికలలో రెండు కూటమిల మధ్య హోరాహోరీ పోరు ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలో ప్రతి సీటు కీలకం కానుంది. ఏపీలో 25, తెలంగాణలో 17, ఒడిశాలో 21 లోక్సభ సీట్లున్నాయి. అందులో ప్రస్తుతం బీజేడీకి 12 మంది లోక్సభలో, 10 మంది రాజ్యసభలో సభ్యులున్నారు. అదేవిధంగా కర్ణాటక, యూపీలోనూ తటస్థ పార్టీలు ఉన్నా అక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు ప్రధానంగా ఉంటోంది. ఈ సమయంలో తటస్థంగా ఉన్న జగన్, కేసీఆర్, నవీన్ పట్నాయక్ ఎన్డీఏలో కలవకపోతే చంద్రబాబుకు వచ్చే సీట్లు 2024లో కేంద్రంలో అధికారం డిసైడ్ చేసే విషయంలో కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. సర్వేలు అంచనా వేస్తున్నట్లుగా వైసీపీ తిరిగి 20కి పైగా లోక్సభ సీట్లు సాధించి కేసీఆర్, నవీన్ మద్దతుగా నిలిస్తే జగన్తో పాటుగా ఈ ఇద్దరు కింగ్ మేకర్స్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.